ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జగ్గారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, జేఆర్జీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సింహ. ముందుగా హెడ్లైన్స్. జంగారెడ్డిగూడెం పట్టణం 17-18 వార్డుల్లో నిర్వహించిన పట్టణ దర్శిని, పట్టణ వికాసం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత. జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి కార్యక్రమాలు. ఆర్యవైశ అర్బన్ యువజన సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు రగ్గుల పంపిణీ కార్యక్రమం. జంగారెడ్డిగూడెం పట్టణం 7వ వార్డు పేరంపేట రోడ్లోని పర్రెడ్డిగూడెం స్కూల్ దగ్గర టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ పట్టణ కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోల కామేశ్వరి, కోఆప్షన్ సభ్యులు షేక్ యాకూబ్, ఆకుమర్తి రామారావు, ఫకీర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి ఈ సభ్యత కార్యక్రమం నమోదు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు నందు ఈరోజు సభ్యత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ సభ్యత కార్యక్రమాలకి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై మరి స్వచ్ఛందంగా వార్డులో ప్రజలందరూ కూడా వచ్చి సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే మన రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్తో మనం విడిపోవడం జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో విడిపోయిన మన రాష్ట్రాన్ని మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అలాగే ఆర్థిక వ్యవస్థను మళ్ళా సరిచేసి మన రాష్ట్రానికి అనేక ఫ్యాక్టరీలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, అన్నీ వచ్చే విధంగా ఆయన కృషి చేస్తూ నిత్యం పేద బలహీన వర్గాలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలన్నీ ప్రవేశపెడుతూ మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రాష్ట్ర అభివృద్ధి ఎంతగానో చేస్తూ మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ఆయన కష్టపడటం జరుగుతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రేపు 10వ వార్డు మన ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి 10వ వార్డు యొక్క ప్రజలందరూ కూడా వచ్చి సభ్యత నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ కళ్యాణ మండపంలో ఆర్యవైశ అర్బన్ యువజన సేవా సంఘం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గురువారం ఆ సంఘం అధ్యక్షులు కొల్లపార ఆనంద్ అధ్యక్షతన పేద వృద్ధులకు, వితంతువులకు రగ్గులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చినిరామ సత్యనారాయణ మాట్లాడుతూ, స్వార్థపూరితమైన సేవతో కాకుండా ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ఆర్యవైశ యువజన సంఘం చేస్తున్న సేవలను కొనియాడారు. యువజన సంఘం అధ్యక్షులు కొల్లపార ఆనంద్, కార్యదర్శి మద్దుల రాంబాబు, కోశాధికారి చిన్నిసాయి ఆధ్వర్యంలో టీం సభ్యులు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరారు. ఆర్యవైశ సంఘం పట్టణ అధ్యక్షులు పసుమర్తి సాయికుమార్ మాట్లాడుతూ, కలిసిమెలిసి ఉంటూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్యవైశ యువజన సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేలా పలువురికి ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు చినిరామ సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో అర్బన్ యువజన సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ యువజన సంఘం వారిచే పేదలకి చలికాలం వచ్చిన సందర్భంగా రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆర్యవైశ యువజన సంఘం మొట్టమొదటి కార్యక్రమంగా ప్రజలకి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమం చేయడం జరిగింది. మరి వారు ఎప్పుడూ కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పేదలకి ఏ కులమైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకు ఉపయోగపడుతూ సేవాభాగ్యం కలిగినందుకు అలా చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజున అర్బన్ ఆర్వేస యువజన సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఆల్ మైనార్టీ అసోసియేషన్ ఉమర్ అలీ గారు సారథ్యంలో నడుపుతున్న సంస్థకి మా సభ్యుల సహకారంతో సుమారుగా 10,000 రూపాయలతో దుప్పట్లు, రగ్గులు చలికాలం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని
వారికి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం చేశాము. దీనికి మా సభ్యుల సహకారం ఉంది. అంతేకాకుండా ముందు ముందు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు పెద్దల సహకారంతో, మా సభ్యుల సహకారంతో మా టీం అందరూ చేస్తామని తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పులే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ వద్ద గల పూలే విగ్రహానికి పట్టణ టీడీపీ కార్యదర్శి చెరుకూరి శ్రీధర్, కౌన్సిలర్ కోలా కామేశ్వరి, కార్యకర్తలు పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆకుమర్తి రామారావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఆయన చేసిన కృషిని మనం మరువలేమని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు వర్ధంతి సందర్భంగా యావత్ భారతదేశమంతా ఈవేళ వాడవాడల ఆయన వర్ధంతిని పండుగలుగా చేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువేగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ మంగళవారం సందర్భంగా స్వామివారి దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి వారి మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అధిక సంఖ్యలో భక్తులు దీపారాధనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమస్త విశ్వనాథరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాసం రామకృష్ణ, స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ చలమల శ్రీనివాస్, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ గురజార పార్థసారథి వీరి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 128వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులను అర్పించారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలను వేసి నివాళులను అర్పించారు. కార్యక్రమంలో తల్లాడి సత్తిపండు, మండవల్లి సోంబాబు, పోల్నాటి బాబ్జీ, వందనపు సాయిబాల పద్మ, వామశెట్టి సూరిబాబు, బీవీఆర్, కొప్పుల రవిచంద్రారెడ్డి, ముప్పిడి ఆంజనేయులు, ఆది విష్ణు, కొయ్య లీలాధర్ రెడ్డి, వామశెట్టి మల్లిబాబు, షేక్ అక్బర్, నాగదేవి, చలమల సునీత, కొయ్య రమారెడ్డి, ఋషి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే జీవితం ఒక స్పార్క్. ఆయన ఆలోచన నుంచి వెనకబడిన తరగతుల వారిని, దళితులని ఎలాగ సమున్నత స్థానానికి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఆనాడు ప్రారంభించినటువంటి కఠోర దీక్ష ఈనాడు మనం అందరం ఇలా తెల్లచొక్కాలు వేసి తిరిగే స్థాయికి తీసుకొచ్చింది. వాస్తవం చెప్పాలంటే ఆనాడు వెనకబడిన తరగతులు వాళ్ళకి చేతి వృత్తులు తప్ప మరొక విధానం తెలియని పరిస్థితి. చదవడం అనేది అసలు అలవాటే లేని కుటుంబ పరిస్థితులు ఉండేవి. చదువు అవసరం లేదు అనేటువంటి పరిస్థితులు, శాసనాలు ఉండేవి. అలాగే మహిళల విషయంలో కూడా ఏ రకంగానూ కూడా చదువులు చదివితే నేరంగా చూసేటువంటి ఆ రోజుల్లో పూలే గారి భార్య సావిత్రిబాయి పాఠశాలలు నిర్మించి ఆ పాఠశాలలో విద్యాబోధన చేసినటువంటి మొట్టమొదటి ఆదర్శవాది ఆమె. అలాగే పూలే గారు ప్రతి కుటుంబానికి విద్య అవసరం, ముందు చదువుకుంటే దారిద్ర్యాన్ని దూరంగా పారదోయచ్చు, దారిద్ర్యాన్ని పారదోలే టానిక్ లాంటిది చదువు అని చెప్పేసి సమాజానికి చాటి చెప్పి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయనకి మనందరం కూడా నివాళులర్పిస్తూ అణగారిన వర్గాల నుంచి విముక్తి కోసం పోరాటాలు చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ, విధంగా ఇలాంటి మహనీయుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. ఇటువంటి మహనీయుల్ని వర్ధంతి రోజుని కానీ జయంతి రోజుని కానీ స్మరించుకుంటే అది జాతీయ భావం అటువంటి పెంపొందించడం జరుగుతుంది. దానిలో భాగంగా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు మన పార్టీ కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి సన్నిధిలో నెలకొన్న గోశాలకు స్థానిక రైతు నాయుడు వెంకన్న 10,000 రూపాయల విలువగల ఒక ట్రాక్టర్ గడ్డిని గోశాలకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త, గోశాల నిర్మాణకర్త పంగం శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి రవికుమార శర్మ, దాత వెంకన్నను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా పంగం శ్రీనివాస్ మాట్లాడుతూ, దాతలు ముందుకొచ్చి గోశాలలో ఉన్న గోవులకు కావలసిన దానా, ఎండుగడ్డి సమకూర్చి గోమాత అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు. స్టే ట్యూన్ టు సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ
సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం, ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సదుపాయం కలదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్టేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం, ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225522. జంగారెడ్డిగూడెం పట్టణం 17-18 వార్డుల్లో నిర్వహించిన పట్టణ దర్శిని పట్టణ వికాసం కార్యక్రమంలో మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత పాల్గొన్నారు. దశాబ్ద కాలంలో చేయలేని అభివృద్ధిని 4 ఏళ్లలో సాధించామని ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు పరిచామని అన్నారు. కొత్తగా మరో 28 కోట్లతో పట్టణ డ్రైనేజీ, సిసి రోడ్లు అభివృద్ధికి ప్రతిపాదనలను పంపామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాల నిధులతో పట్టణంలో పలు పనులకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. 86 కోట్లతో ఎర్రకాలువ జలాశయం, శుద్ధి చేసిన నీటిని పట్టణ ప్రజలకు అందించేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. వచ్చే జన్మభూమిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేసి అందచేస్తామని అన్నారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను అందచేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వార్డు ప్రజలు ఎమ్మెల్యే పీతల సుజాతకు అందచేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, కౌన్సిలర్లు మరియు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షేక్ ముస్తాఫా, చెరుకూరి శ్రీధర్, నాయకులు రాజాన సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజు, నగర పంచాయతీ కోఆప్షన్ సభ్యులు షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీని పెట్టిందే పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవటం కోసం. ప్రతి పేదవానికి కూడా నెలకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు దేనికైనా ఖర్చు పెట్టుకుంటారనే ఉద్దేశంతో మొట్టమొదటిగా పెన్షన్ విధానాన్ని 35 రూపాయలతో తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మహిళలు అన్ని విధాలుగా ముందుకెళ్ళాలి, చదువులో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, సామాజిక పరంగా ముందుకెళ్ళాలి, పారిశ్రామికంగా ముందుకెళ్ళాలి, ఉద్యోగాల్లో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మహిళల్ని మగవాళ్ళతో సమానంగా తల్లిదండ్రుల నుంచే గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి మొట్టమొదటిగా మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కల్పించి దేశమంతా కూడా అన్నగారి వైపు చూసే విధంగా ఒక చట్టం తీసుకొచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్నగారు ఇట్లా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఆలోచన చేశారు. సో అట్లానే చాలా ఫ్రీగా జనాల్లో కలిసిపోయారు. ఈ రోజున అర్బన్ హౌసింగ్ ప్రతి సామాన్య వ్యక్తికి సొంత ఇంటికల్లా నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ల్యాండ్ గురించి ఎట్లాగే కొంచెం ఇబ్బంది అయిందో మీకు అందరికి కూడా తెలుసు. అయినా సరే పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండాలని 1వ వార్డు మార్కండేయపురంలో ల్యాండ్ కొంచెం ఎక్కువ రేటు పెట్టైనా కొని గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా మనం అర్బన్ హౌసింగ్ కట్టిస్తున్నాం. 1057 హౌసెస్ మొదటి విడతలో కడుతున్నాం. అందులోనేమో కొంచెం ఎక్కువగా సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ కొంచెం తక్కువ ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు మెజారిటీ డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారు కాబట్టి రెండో విడత కట్టేటప్పుడు డెఫినెట్ గా మెజారిటీ డబుల్ బెడ్రూమే కట్టేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో డెఫినెట్ గా మీకు అందరికి సొంత ఇంటి కల నెరవేరిస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి కల సాకారం అవుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని చింతలపూళ్ళు ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలను వేసి ధన్యవాదాలను అర్పించారు. సిఐ రాజేష్, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షురాలు జానకిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు నల్లమటి రామకృష్ణ, మాజీ సర్పంచ్ వరలక్ష్మి, తూము విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఇచ్చిన సూచనలతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారి యొక్క మార్గదర్శిగా ఉంటూ వారు ఎనలేని సేవ చేసినందుకు ఈ యొక్క స్మృతిని గుర్తు చేసుకుని ఈరోజు మనం 128వ వర్ధంతి దినోత్సవాన్ని ఈ విధంగా ఘనంగా చేసుకుంటేందుకు ఈ యొక్క ఏర్పాటు చేసిన ఈ యొక్క కమిటీ వాళ్ళందరికీ కూడా వారి యొక్క అభిమానులకు మొత్తం అందరికీ బీసీ సోదరులకు ఎస్సీ సోదరులకు ఫార్వర్డ్ క్యాస్ట్ ఓసీ సోదరులకు అందరూ కూడా ఇచ్చేసి వారి ఘనంగా నివాళులు చాలా సంతోషం. జంగారెడ్డిగూడెం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద గల పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ రాజన సత్యనారాయణ పూలమాలను వేసి నివాళులనర్పించారు. జ్యోతిరావు పూలే ఆశయాలు ఇంకా నెరవేరలేదని, అధిక సంఖ్యాకులైన బీసీలకు రావలసిన సాంఘిక ఆర్థిక రాజకీయ ప్రాతినిధ్యం సరిగ్గా అందడం లేదని అన్నారు. మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కొండపల్లి కేశుబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఆయన చేసిన కృషిని మనం మరువలేమని అన్నారు. అలాగే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్రోజు తాతాజీ మాట్లాడారు. కార్యక్రమంలో గూడపాటి దేవప్రియం, బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి చిటికిన రాంబాబు, కార్యదర్శి చిటికిన రాంబాబు, అద్దంకి ఉమామహేశ్వరరావు, మండవల్లి అయ్యన్న, సిహెచ్ సత్యనారాయణ, తల్లాడి శివకుమార్, ఎల్ లక్ష్మణరావు, మల్లవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగాడిలో 128వ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలారా, మన ముందు గమనించవలసింది ఏంటంటే నేటి ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు మెజారిటీ వర్గం అయినటువంటి బీసీలు అణగారి వర్గాలుగా బడుగు వర్గాలుగా అత్యంత బలహీన వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతుంది. మనకి 68 సంవత్సరాలైన రాజ్యాంగం వచ్చి ఆ రాజ్యాంగం యొక్క ఫలాలు ఈ బీసీలు అనుభవించట్లేదు. జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుని ఆ ఆలోచన విధానంతో ఈ సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను సరిచేయడానికి ఈ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరూ చైతన్యపూరితంగా ఈ సమాజంలో ఉండే వ్యత్యాసాలు తొలగించడానికి కృషి చేయాలని చెప్పని, ఆ క్రమంలో ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి ఈ వ్యవస్థని సమూలంగా మార్చకుండా బీసీలు తమ అభివృద్ధిని సాధించలేరని, అటువంటి జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ఈ 128వ వర్ధంతి సందర్భంగా వర్ధంతిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పని. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని స్థానిక మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది రైతులు పాల్గొన్నారు. కొనుగోలు చేయాలని సన్నాసినకారు రైతులు అందరూ మరి మండల లెవెల్లో వచ్చి ఇక్కడ ఐఎంసీ ఆవరణలో ధర్నా చేపట్టడం జరిగింది. రూట్ గడ్డంగా ఇది గత నెల మట్టి రైతులందరూ కూడా పోసుకొని దీని మీద ఒక్కొక్కరికి మరి 50 బస్తాలు 60 బస్తాలు 30-40 బస్తాలు సన్నాసినకారు రైతులందరూ పోసుకొని నెల అయిందండి. ఇప్పటివరకే కొనుగోళ్ళు ప్రారంభించలేదు. ప్రారంభించిన నామకాగా 15 రోజుల క్రితం ప్రారంభించి వెళ్ళిపోయారు. ఇప్పటికైనా దీన్ని ప్రారంభించమని మేము కోరుతా ఉన్నాం. రైతులుగా ధర్నా చేసిందాకా కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తిందాకా రైతుల మీద ఇంత ప్రేమ కూడా లేదు. ఇప్పుడు ఈ మిల్లుల ద్వారా కూడా దొంగతనంగా ఎంత 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు తగ్గించేసి రైతులకి తెలియకుండా వెళ్తామని అండి ఎఫ్సీఐ గోడానికి. అది రైతులకు తెలిసి ఈరోజు ఇప్పటికిప్పుడే ఇక్కడ ధర్నా ఈ రైతులందరూ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెం పట్టణం 17-18 వార్డుల్లో నిర్వహించిన పట్టణ దర్శిని, పట్టణ వికాసం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత. జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి కార్యక్రమాలు. ఆర్యవైస అర్బన్ యువజన సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు రగ్గుల పంపిణీ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.